హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ రెడ్డి హోమ్ ఫుడ్స్ అండ్ ఓరిజినల్స్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తద్వారా మనం ఏ వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఈరోజు మన స్పెషల్ మ్యాంగో అల్లం చట్నీ మామిడికాయతో అల్లం చట్నీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఇది చాలా స్పెషల్ వ్లాగ్ ఈ మ్యాంగో చట్నీ అనేది చాలా బాగుంటుంది సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది ఒకవేళ ఇంట్లో చేసుకోలేని వారు మన దగ్గర బల్క్లో మ్యాంగో చట్నీ అనేది దొరుకుతుంది డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ ఇస్తాను దానికి మెసేజ్ చేయండి కొరియర్ ద్వారా పికిల్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారు కదా వీడియోలో కనిపిస్తున్నాయి చిన్న రసాలు అంటారు మ్యాంగోలో వన్ ఆఫ్ ద టైప్ ఇవి చాలా పుల్లగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి చట్నీకి బాగా యూజ్ అవుతాయి ఇవి ఒక థర్టీ మినిట్స్ నీళ్ళలో ఉంచాలి నీళ్ళలో ఉంచిన తర్వాత ఇలా ముందు ఉన్న తొడల్ని సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసిన తర్వాత వాటర్లో బాగా కడగాలి ఎందుకంటే ఆ సొనవాసన పోకుండా అలానే ఉంటుంది అలా క్లీన్ చేసుకుంటే మన చట్నీ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఆ సొన స్మెల్ రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా అలా బాగా క్లీన్ చేసుకోవాలి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి వీడియోలో కనిపిస్తున్న విధంగా మిగిలిన కాయలన్నీ కూడా క్లీన్ చేసి పక్కనుంచుకోవాలి ఉంచుకున్న తర్వాత వీటిని ఒక బెడ్షీట్ వేసి బాగా ఆర్నివ్వాలి ఒక థర్టీ మినిట్స్ వరకు వీటికి రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే తడి ఉంటే మన పికిల్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇది సంవత్సరం కాదు రెండు సంవత్సరాలున్న ఈ పికిల్ ఏమవ్వదు చాలా టేస్టీ ఫస్ట్ డే ఏ టేస్ట్తో ఉన్నదో టూ ఇయర్స్ తర్వాత కూడా అదే టేస్ట్ ఉంటుంది చూసారు కదా మనం కాయలు క్లీన్ చేసుకోవడం మొత్తం అయిపోయింది ఇప్పుడు వీటిని ఆరనిద్దాం థర్టీ మినిట్స్ రెస్ట్ ఇస్తే ఇవి కంప్లీట్గా ఆరిపోతాయి ఆరకపోతే ఒకసారి క్లాత్తో నీట్గా తుడిచి తీసుకోవాలి తుడిచి తీసుకున్న తర్వాత వీటిపైన ఉన్న పీల్ని సపరేట్ చేసేయాలి వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా సపరేట్ చేస్తే సరిపోతుంది ఇలా మిగిలిన కాయ లాంటి కూడా పీల్ తీసేసి ఉంచుకుందాం పక్కన ఉంచుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి వీటిలో ఉన్న టెంకెను సపరేట్ చేసేసి పక్కన తీసేసుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది వీటికి కొలత రెండు కేజీల మామిడి ముక్కలకి పావు కేజీ అల్లం పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం తీసుకుంటే సరిపోతుంది అండ్ ఇది స్వీట్ అల్లం చట్నీ కాబట్టి పావు కేజీ బెల్లం సరిపోతుంది ఇంకా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు హాఫ్ కేజీ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు మ్యాంగో పీసెస్ని ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ సైజ్ చిన్న చిన్నగా అవసరం లేదు మీడియం సైజు ఉంటే సరిపోతుంది చాలా ఈజీయెస్ట్ ప్రాసెస్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా మీకు టిప్స్ మొత్తం తెలుస్తాయి ఈ అల్లం చట్నీ ఇడ్లీలోకి దోశలోకి గారెల్లోకి అన్నిటికీ దిప్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం అల్లం ముక్కల్ని తీసుకున్నాం కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిలో ఉన్న తడి శాతం మొత్తం పోయి ఈ ముక్కలు కొంచెం వడలాలి నేను వీడియోలో చూపిస్తాను ఈ విధంగా వస్తే సరిపోతుంది నాకు ఇవి ప్రిపేర్ అవడానికి సెవెంటీన్ మినిట్స్ పట్టింది చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు బెల్లం అల్లం ముక్కలు కారం ఉప్పు వెల్లుల్లి పసుపు మెంతిపిండి ఇది మీడియం సైజ్ మామిడికాయలు అయితే రెండు కేజీలు అయినాయి నాకు ఇది పర్ఫెక్ట్ కొలత పావు కేజీ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ పసుపు ఇది ఇంట్లో పట్టించిన పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను పావు కేజీ కారం ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే బయటది కాదు వీటిని ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి వీడియోలో కనిపిస్తున్న విధంగా సర్కులర్ షేప్లో ఈ కారం ఉప్పు పసుపు అంతా పట్టేలాగా ముక్కలకి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ అల్లం ముక్కల్ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఏ కన్సిస్టెన్సీలో రావాలి అనేది చూపిస్తాను చూసారు కదా గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా సేమ్ సర్కులర్ మోషన్లో ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి అది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు వేరే జార్లోకి తీసుకుందాం ఇలా మిగిలిన ముక్కలు అన్నిటినీ కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రెండు జార్ల ముక్కలు వరకు ఉన్నాయి సో దీంట్లో మనం తీసుకున్న పావు కేజీ బెల్లం ఉంది కదా వాటిని కలిపేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇది అంత తిగ్గా రాదు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో వస్తుంది నేను వీడియోలో చూపిస్తాను మీకు ఏ కన్సిస్టెన్సీ వస్తుంది చూసారు కదా ఇందాకలాగా తిక్కా కాకుండా కొంచెం జ్యూసీగా వచ్చింది దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ టూ జాస్ కూడా పట్టి తీసేసుకున్నాం ఇప్పుడు మనం మెంతుపిండి తీసుకున్నాం కదా ఇది మెంతు పిండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఇది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచి ఆర్ బాగా పేస్ట్లా కాకుండా కచ్చా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి బాగా పేస్ట్ లాగా చేసుకోకూడదు ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ మెంతు పిండిని వెల్లుల్లిని బాగా కలుపుకోవాలి మొత్తం చట్నీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్న విధంగా హైజీనిక్గా ఉంచుకోవాలి చేతులు అనేవి ఇది కలిపిన వెంటనే చేతులు నీట్గా వాష్ చేసుకొని కొబ్బరి నూనె రాసుకోవాలి ఎందుకంటే కారం పడని వాళ్ళకి మంట వస్తుంది సో జాగ్రత్తగా ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్న విధంగా బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసి మీకు ఉప్ ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో పావు కేజీ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు లేదు కరెక్ట్ పర్ఫెక్ట్ వే ఇదే చిన్నపిల్లలకి చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం స్వీట్నెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం మంచిది ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని బయట ఉంచుకున్న టూ ఇయర్స్ పాటు ఇలానే ఉంటుంది ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు మీకు ఎప్పుడైతే కావాలో అప్పుడు కొంచెం కొంచెం పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు జింజర్ ఫ్రై చేసిన ఆయిల్లో ఇంకొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పోప్ పెట్టుకుందాం మంచి అల్లం ఫ్లేవర్ వస్తుంది ఆయిల్ అయితే పోప్ దీన్స్లు ఎండిమిర్చి యాడ్ చేసుకున్నాం ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి ముందే జీలకర్ర యాడ్ చేసుకుంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు వెల్లుల్లి కూడా నాలుగు రెబ్బలు దంచి పోప్లో యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాక యాడ్ చేసుకోవాలి కరివేపాక యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగు యాడ్ చేస్తున్నాను ఇంగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీని దీంట్లో పోపులో యాడ్ చేసుకోవాలి ఇది ఆయిల్ చాలా ఫాస్ట్గా పీల్ చేసుకుంటుంది వీడియోలో కనిపిస్తుంది మీరే అబ్జర్వ్ చేయండి ఈ ఆయిల్ అనేది చాలా ఫాస్ట్గా ఆ పికిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకొనిది అలాగే చల్లారిన తర్వాత దాంట్లో ఆయిల్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మేము అయితే ఇడ్లీలోకి దోశలోకి పల్లి చట్నీ యూస్ చేయము ఈ చట్నీ కరివేపాకు పొడి యూస్ చేస్తాము దోశల్లో కూడా నేను ఆలో కూడా నేను తర్వాత చేసి చూపిస్తాను మీకోసం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తద్వారా మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ ఇడ్లీ మల్టీమిక్స్ బిలెట్స్తో చేసిన ఇడ్లీ దీంట్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది మన అల్లం చట్నీ అనేది అల్లం చట్నీ వేసుకొని లైట్గా వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు ఐ హోప్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలని ఆశిస్తూ వచ్చే ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు స్టేట్ ట్యూన్ విత్ రమ్నాయర్ కరెడ్డి హోమ్ ఫుడ్స్ అండ్ ఇవోషనల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ బై సీ యూ అగైన్ విత్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్